నమస్కారం. రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత, దేశ భవిష్యత్తుకు దేశ ప్రజానీకానికి భవిష్యత్తు బాటలు వేసిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు. ఆకాశమంత ఎత్తున మన అంబేద్కరుడు అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూర్యుడు, సామాజిక న్యాయ మహాశిల్పం, ఆంధ్రుల ఆర్థిక రాజధాని విజయనగరం నడిబొడ్డున దేశానికే తలమానికంగా సామాజిక న్యాయ మహాశిల్పం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమసమాజ స్ఫూర్తి, రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ, పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల ఆపద్బాంధవుడు రాక్షస నారా చంద్రబాబు నాయుడు రాక్షస పాలన నుంచి ఆంధ్ర ప్రజలకు విముక్తి కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజునాడు 19 జనవరి 2024 నాడు సాయంత్రం 6:40 స్వరాజ్ మైదాన్ విజయవాడలో ఆవిష్కరించబడుతోంది. ఈ విగ్రహానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విగ్రహం 165 అడుగుల ఎత్తులో ఉంటుంది. పెడెస్టల్ కింద పీఠం ఉంటుంది, అది వచ్చి 81 అడుగులు ఎత్తులో ఉంటుంది. పెడెస్టల్ సైజ్ వచ్చి 3481 చదరపు అడుగులు. పెడెస్టల్తో కలిపి విగ్రహం మొత్తం 2206 అడుగులు. పెడెస్టల్లో G+2 గదుల నిర్మాణం. బౌద్ధ వాస్తు శిల్ప కళలోని కాలచక్ర మహామండల డిజైన్తో పీఠం ఏర్పాటు. పీఠం మొత్తం G+2 ఐసోసిలెస్ ట్రెపీజియం ఆకారంలో RCC నిర్మాణం. రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ రావడంతో పెడెస్టల్ నిర్మాణం. జీవకళ ఉట్టిపడే మైనపు విగ్రహాలు. 404 కోట్ల రూపాయల వ్యయంతో స్వరాజ్ మైదాన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 18.81 ఎకరాల స్వరాజ్ మైదానంలో ఆహ్లాదకరమైన ఉద్యానవనం, డాక్టర్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలను వివరించే కుడ్య చిత్రాలతో కూడిన కొలనేడ్, 2000 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ స్మృతివనం ఆవరణలో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్లు, స్మృతివనం చుట్టూ ఉదయం సాయంకాలం వేళల్లో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు. జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం. దాని మీద అంబేద్కర్ విగ్రహాన్ని తాకే ముట్టుకునే అర్హత జగన్మోహన్ రెడ్డికి అక్కడది. డ్రామాజీ గారు ఈ వార్తలు రాస్తాడు. అసలు ఆయన కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పచ్చపార్టీ నాయకులు కానీ అందరూ ఒక్క తమ సామాజిక వర్గం తప్పితే మిగిలిన సామాజిక వర్గాల ద్వేషులే వీళ్ళు. అన్ని సామాజిక వర్గాలని ద్వేషిస్తారు. బ్రాహ్మణ, వెలమ, వైశ్య, రెడ్డి, రాజులు, యాదవులు, గౌళ్ళు, కాపులు, ముస్లిం మైనారిటీసు, క్రిస్టియన్ మైనారిటీస్ని, ఒకటేంటి షెడ్యూల్ ట్రైబ్స్ని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని వ్యతిరేకిస్తారు ఒక్క తమ సామాజిక వర్గాన్ని తప్పితే. వాడు దొంగ అయినా సరే వాడిని సమర్థిస్తారు. అదే మనం చూసాం కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని ఎలా సమర్థించారు. ప్రపంచవ్యాప్తంగా 97 దేశాల్లో సమర్థించారు చంద్రబాబు నాయుడిని. ఏది 371 కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన వ్యక్తిని 93 దేశాల్లో సమర్థించారు కోట్లాది మంది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నాయన, నీకు ఇతర దేశాల్లో కూడా చాలా పలుకుబడింది చంద్రబాబు నాయుడు గారు. అక్కడికి వెళ్ళిపోయి దేశ అధ్యక్షుడిగానే పదవిని అలంకరించండి స్వామి, దండం పెడతాం తెలుగు ప్రజలందరం కలిసి నీకు. రామోజీ గారు అక్కడికి వెళ్ళి పేపర్ పెట్టుకోండి, మీ పచ్చడప్పు పచ్చడబ్బాలన్నీ అక్కడ మోగించుకోండి వెళ్ళి. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్నది మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలా దళితులను అవమానపరిచిందే చంద్రబాబు నాయుడు గారు. అమరావతి రాజధానికి సంబంధించిన బోస్టన్ కమిటీ రిపోర్టును చదవడానికి విజయ్ కుమార్ గారు ఎవడు, విజయ్ కుమార్ అనేవాడు వాడు ఎవడు, ఆయన ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్, ఆయన పట్టుకుని వాడెవడు వీడెవడు అంటూ మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. నాయి బ్రాహ్మణులు కలవడానికి వచ్చి తమ సమస్యలు విన్నవించుకోవడానికి వస్తే తోక కస్తరిస్తా అన్నదే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తమ సమస్యలు విన్నవించుకోవడానికి మత్స్యకారులు వస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ముఖ్యమంత్రిని కలుద్దామని వస్తే తోలు తీస్తా అన్నదే నారా చంద్రబాబు నాయుడు గారు. బీసీలు జడ్జీలుగా పనికిరారంటూ సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖలు రాసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇవన్నీ మీ కళ్ళకు కనిపించట్లేదా పచ్చ మీడియా? జగన్మోహన్ రెడ్డి గారు దళిత బాంధవుడు, పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్నకలల్ని, గాంధీ గారి గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలో పెడుతున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. బడుగు బలహీన వర్గాల వారికి పెద్ద పీట వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు.
నగదు బదిలీ డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ 2,46,000 రూపాయలు పేదల ఖాతాల్లో జమ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇందులో 75% నిధులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే. నాన్ డిబిటీ ద్వారా ఇతర పథకాల ద్వారా 1,67,000 రూపాయలు ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఉపయోగించాడు. స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్ లాగాను, అవుటర్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లాగాను, ఇసుక అక్రమ దందా స్కామ్ లాగాను, మద్యం అక్రమ దందా స్కామ్ లాగాను, ఫైబర్ నెట్ స్కామ్ లాగాను జగన్మోహన్ రెడ్డి చేయలా. కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తీసుకున్నా సరే, ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకున్నా సరే, అవన్నీ కూడా పేద ప్రజలకే పంచిపెట్టాడు. కడుపు నిండా భోజనం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు లాగా దోచుకోలేదు. రామోజీ గారు ఇది గుర్తించండి మీరు. డిబిటీ నాన్ డిబిటీ ద్వారా మొత్తంగా 4,13,000 రూపాయలని ప్రజలకు అందించారు లబ్ధిదారులకి. మంత్రి పదవులు లెక్క చూసుకుందామా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి 70% మంత్రి పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రులు 4 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, అంటే 80% ముఖ్యమంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు. తొలిసారిగా రాష్ట్ర చరిత్రలోనే ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిగా నియమించారు ఆయన. బీసీ మంత్రులను లెక్క చూసుకుంటే బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8 బీసీ మంత్రులుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 11 ఉన్నారు, 3 ఎక్కువ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్సీ మంత్రులు 2 జగన్ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఉన్నారు. బాబు గారు మీ పాలనలో, చంద్రబాబు గారి పాలనలో శాసనసభ స్పీకర్గా కోడెల శివప్రసాద్ గారు, తన సొంత సామాజిక వర్గ మనిషి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తమ్మినేని సీతారాం గారు ఒక బీసీ శాసనసభ స్పీకర్. బాబు గారు రాజ్యసభలో బీసీలకు మీరు ఎక్కడ స్థానం కల్పించారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 రాజ్యసభకు పంపింది బీసీలని. అదే తెలంగాణకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానని ఆర్కిస్టైని ఊరించారే, ఆ ఆర్కిస్టై కూడా బీసీనే కదా, బీసీ సంక్షేమ సంఘం నాయకుడే కదా, అతనికి కూడా రాజ్యసభ సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు బాబు పాలనలో 48 ఎమ్మెల్సీలకు 18 ఇచ్చారు మీరు. 37% 18 బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు కలిపి 18%, 48 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 43 ఎమ్మెల్సీ స్థానాలకి 29 ఇచ్చారు. 18 ఎక్కడ, 29 ఎక్కడ? రామోజీ గారు, రాధాకృష్ణ గారు, నాయుడు గారు, మూర్తి గారు, సాంబా గారు, చెప్పండి. 68% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 13 చైర్మన్లలో 9 చైర్మన్లు ఇచ్చాడు. 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 12 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, 86%. అది 84 మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకి 58 ఇచ్చాడు. 84లో 58 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అంటే 69% ఇచ్చాడు. నామినేటెడ్ డైరెక్టర్ పదవులు 280, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే 117 బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. 7006 దేవాలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503, అంటే 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇచ్చాడు. బీసీ వర్గాల కోసమే కేవలం 56 ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఎస్టీలకి 1 కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కార్పొరేషన్లో 684 డైరెక్టర్ పోస్టులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ ఎస్సీ ఎస్టీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడైనా గుండె మీద చేయించుకుని చెప్పండి, అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే ముట్టే అర్హత ఉందా లేదా చెప్పండి. ఇంకా అసహనం తగ్గలేదు జగన్ మీద, జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద విషం చిమ్మడమే ప్రధాన లక్ష్యం చేసుకున్నారు. జీవితాశయం అయిపోయింది మీకు. అంతేగాని తెలుగు ప్రజల సంక్షేమం గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మీకు కించిత్తు కూడా ఈ బుర్రలో చోటు లేదు. మీకు ఓన్లీ సొంత సామాజిక వర్గం బలపడాలి, చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలి, రాష్ట్రాన్ని దోచుకోవాలి, రాష్ట్ర ఖజానాన్ని దోచుకోవాలి, అది మీ ఉద్దేశం. అక్కడ నుంచి బయటపడండి, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోండి. ఇంటింటికి ఉచితంగా పేపర్ పంచి పెట్టడం కాదు, అవి పల్లెల బఠానీలు వేసుకుని తింటారు అందులో, అది కాదు. దమ్ము ధైర్యం ఉంటే అక్రమంగానో సక్రమంగానో బోల్డ్ ఆస్తులు సంపాదించారు కదా. పండగకి కేసీఆర్ గారు పంచిపెట్టేవరే చీరలు, అట్లా భార్యాభర్తలకు బట్టలు పెట్టండి, లేదా ఇటుకలకు
ఇళ్ళు కట్టుకుంటున్నటువంటి పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల వారు ఎవరైనా సరే ఇళ్ళు కట్టుకుంటుంటే ఓ రెండు లారీలు ఇటుకలు రెండు లారీలు సిమెంట్ పంపండి, మీకు మంచి పేరు వస్తుంది. అంతేగాని నాలుగు నాలుగు పేజీలలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక వార్తలు రాసేసి ఇంటికి ఫ్రీగా పంపినా కూడా చిచ్చి ఈ పేపర్ చదవాల్సిన విలువే, ఈ పేపర్ చదవక్కర్లేదని చెప్పి ఆ పేపర్ని చించేసి అది నాప్కిన్ లాగా వాడుకుంటున్నారు, పేపర్ నాప్కిన్ లాగా. ఓకే, ఇకనైనా మారండి మీరు. జై హింద్.